అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మళ్ళీ ఇంకొక విన్నపం చేస్తున్నాను. ఇది నాకు ఇన్బాక్స్ చేశారు ఈ పాట కావాలని చాలామంది, ముఖ్యంగా అడిగినందుకు చాలా 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 ధన్యవాదాలు. నాకు ఎంతో ఇష్టమైన పాటలు ఏదో ఒకటి, ఇంకొక ఆణిముత్యం అంతే. ఈ పాట గురించి ఇంకా చెప్పాల్సింది లేదు, మరొక ఆణిముత్యం. ఈ పాట ఏంటంటే ఆలాపన అనే సినిమా వచ్చింది 1985. ఆలాపన అనే సినిమాలో ఆవేశమంత అనే పాట. ఈ సినిమాలో నటించిన వారు మోహన్ అనే ఒక తమిళ హీరో ఆయన, మోహన్ గారు, భానుప్రియ గారు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ గారు, ద గ్రేట్ వంశీ గారు. ఈ పాట పాడిందేమో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, రాసింది వేటూరి సుందరరామూర్తి గారు. సంగీత దర్శకత్వం మైస్త్రో డాక్టర్ ఇళయరాజ గారు, ఇసై జ్ఞాని డాక్టర్ ఇళయరాజ గారు. సో ఇది పాటకు సంబంధించిన సమాచారం. ఇది 2.5 శృతిలో ఉంది, అంటే డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్. రాగేశ్వరి అనే ఒక హిందుస్థానీ రాగం మీద బేస్ చేసి చేసిన పాట ఇది. మెట్లు వచ్చేసి మన హరికంబోజీ మెట్లలో ఉంటాయి, అంటే మెట్లు ఇవే, బట్ అందులో వచ్చేటువంటి కాంబినేషన్స్ కొంచెం వేరేగా ఉంటాయి, చాలా మెలోడియస్గా ఉంటాయి. ఎంతో గొప్ప బాణి ఇది ఆ రాగంలో. సో విందాము, విన్న తర్వాత మొదలు పెడతాను. ఈ ఫస్ట్ మ్యూజిక్కే ఒక ఎగ్జాంపుల్. ట్రాక్ సిస్టమ్ అనే ఒకటి ఉంది, మీకు తెలుసో లేదో. అంటే మ్యూజిక్ రికార్డ్ చేసేటప్పుడు, ఒక పాట రికార్డ్ చేసేటప్పుడు ఎక్కువ ట్రాక్స్ ఉంటాయి, ఆ ట్రాక్స్ని అత్యద్భుతంగా యూజ్ చేసుకుని చేసిన పాట ఇది. అగైన్ ద క్రెడిట్ గోస్ టు ద గ్రేట్ లెజెండ్ ఇళయరాజ గారు. సో అన్ని ట్రాక్స్ యూజ్ చేసి ఆ ఫస్ట్ మ్యూజిక్ని మొత్తం వాయిస్ మీద బేస్ చేసి, బాలుగారి వాయిస్ మీద బేస్ చేసి ఒక ట్రాక్లో జతి, అంటే డ్యాన్స్కి సంబంధించిన మూవీ ఇది, క్లాసికల్ డ్యాన్స్. సో జతి ఒక ట్రాక్లో వస్తుంటుంది, ఒక ట్రాక్లో వాయిసెస్, మళ్ళీ వేరే ట్రాక్లో కూడా వాయిసెస్, బట్ కౌంటర్ పాయింట్ అంటారు, అంటే ప్యారలల్గా వచ్చేటువంటి రెండు మెలోడీస్ అన్నమాట. అలా క్రియేట్ చేసినటువంటి మ్యూజిక్ ఈ ఫస్ట్ మ్యూజిక్. సో మొదలు ఎలా ఉంటుందంటే అది, సో ఒక ట్రాక్లో సా అని పాడితే మరొక ట్రాక్లో పా, సో ఈ రెండు కలిపి అది స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత నిజ 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 అని కింద స్థాయిలో అని వస్తుంది. దాని తర్వాత గమ 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 అది వస్తుంది. దాని తర్వాత ఈ పై సా దగ్గర మళ్ళీ నిజ 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 అని వచ్చిన తర్వాత నిజ 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 ద నిజ ద నిజ ద ని దశ నీ చూడండి. తర్వాత ఇదంతా అయ్యే టైంకి, అంటే ఆ దశ నీ అని ఆ నీ మీద ల్యాండ్ అయ్యే టైంకి ఇంకొక ట్రాక్లో స్వరం ఏంటంటే ఈ స్వరాలు ఇంకొక ట్రాక్లో వస్తాయి. అంటే ఈ పై స్థాయిలో ఉన్నటువంటి ఆ నీ మీద ల్యాండ్ అయ్యే టైంకి కరెక్ట్గా ఈ స్వరం కూడా ఇక్కడ రీ మీద ల్యాండ్ అవుతుంది. మీరు జాగ్రత్తగా రైట్ ఛానల్ లెఫ్ట్ ఛానల్ హెడ్ ఫోన్స్లో వింటే కనుక ఈ స్వరాలు క్లియర్గా మీకు వినపడతాయి, బట్ రెండు ఛానల్స్ ఒకేసారి వింటే మాత్రం పోల్చుకోవడం కష్టం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రెండు ఛానల్స్ వినండి. అయిపోయిన తర్వాత లాస్ట్లో సరి గరి సరి అని వచ్చి మళ్ళీ జతితో ఎండ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ మ్యూజిక్ మొత్తం అంతా వాయిసెస్తో చేసింది. సో ఫస్ట్ ఏంటంటే సా పా కలిపి, తర్వాత ఇది కింద స్థాయిలో, తర్వాత గమ గమ, తర్వాత నిస నిస మళ్ళీ పై స్థాయిలో, దాని తర్వాత ఇది ల్యాండ్ అవుతూనే
అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పల్లవి వస్తుంది, విందాము. ఓకే. మారేని నీసా మారేని నీసా పని సగమా మారేని నీసా మారేని నీసా పని సగమా. చూడండి, ఫస్ట్ టైం అయినప్పుడు సమాన్ వస్తుంది, మారేని నీసా సమ అని ఒక చిన్న విసురు అన్నమాట. మళ్ళీ అదే లైన్ వస్తుంది. ఓకే, సో అనుపల్లవి గా పా నిసగ గా మా. చూడండి, అది నానా ని నాని నానా తర్వాత ఓకే తర్వాత ద స గ మ ద స గ ప ని ప గ స సో ద స గ మ ద స గ ప ని ప గ స సో టోటల్గా చూస్తే ఓకే అదనమాట. ఇక్కడ నుంచి సెకండ్ మ్యూజిక్ విందాము. ఓకే, ఈ బెల్స్ మీద పని సరీ మదని మా సరిద నిదమ్మ సగమ పప్ప. ఇక్కడి నుంచి చూడండి, మళ్ళీ వాయిసెస్ తోటి ఒక ఛానల్లో ఆలాపన, అదే ఆలాపనకి స్వరాలు ఇంకొక ఛానల్లో. ఇక్కడ చూడండి, ఓకే పప్ప ఫస్ట్ ఏమో పప్ప అని వచ్చి నిజ ని ప గ స గ ప నిజ 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 ని ప గ స గ ప మ మ ద స ద మ పప్ప. చూడండి, మళ్ళీ Thank you.
సో ఇదే బిట్ రెండోసారి వస్తుంది, బట్ రెండోసారి సితార్ మీద వస్తుంది. ఓకే, సో మళ్ళీ స్వరాలు ఒక ఛానల్లో, అదే స్వరాలు ఆలాపనగా మరో ఛానల్లో. అదేంటంటే సో సా స ప ప మ మ ద ద ద ని ప ద ని ప ద ని ప ద ని ప సా స ప ప మ మ ద ద స ని ప స ని ప స ని ప గ స సా స ప ప మ మ ద ద ద ని ప ద ని ప ద ని ప ద ని ప సా స ప ప మ మ ద ద స ని ప స ని ప స ని ప గ స. తర్వాత విందాము. ఓకే, మాగవ మగ సనేస మాగవ మగ సనేస. సో ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తే చరణం విందాము. మస నీ దద ప మస నీ దద. చూడండి, రెండోసారి చిన్న వేరియేషన్. మస నీ దద ప మస నీ దద. సో రెండు చూస్తే రెండు లైన్స్. తర్వాత ఓకే, సో ఇది ఇక్కడ ఒక కన్యాస్వరం వస్తుంది. నీ టు స ని స ని ద ద గ ప ని ప గ స ని స ని ద ద గ ప ని ప గ. చూద్దాం మళ్ళీ. తర్వాత ఓకే, అది టూ టైమ్స్. గరి మగరి మగ పదని పనిద పనిదాద టూ టైమ్స్. తర్వాత ఓకే, లాస్ట్ లైన్ అంటే పదని రే సని ప సగ ప ని ప గ స. చూడండి, ఇక్కడి నుంచి మళ్ళీ మిడిల్ పల్లవి. సో చరణం మొత్తం చూద్దాము.
మిడిల్ పల్ల విందాము. ఓకే, ఇక్కడ నుంచి థర్డ్ మ్యూజిక్ చూద్దాము. ఇది కూడా మళ్ళీ రెండు ఛానల్స్లో, ఒక ఛానల్లో స్వరం, అదే స్వరం ఆలాపనగా ఇంకో ఛానల్లో. ముందు బెల్స్ వస్తాయి, దాని తర్వాత ఆలాపన. ఓకే, అవి ఏంటంటే ఈ పాటలో కార్డ్స్ మీద బేస్ చేసుకుని కూడా కొన్ని స్వరాలు ఉన్నాయి. ఒక కార్డ్ ఏంటంటే సెవెంత్ చూడండి, మనకు వస్తుంది పల్లవిలో. సో ఈ సాగపని అనే ఒక కార్డ్లో నోట్స్, సెవెంత్ అంటారు ఆ కార్డ్ని. సో ఆ కార్డ్ ఒకటి. ఇప్పుడు ఈ బెల్స్ వచ్చే చూసారా, ఇదేంటంటే అది ఫస్ట్ టైము. ఇది వచ్చినప్పుడు అని ఫ్లూట్ మీద వస్తుంది. రెండోసారి వచ్చింది ఒక కార్డ్, అది మేజర్ సెవెంత్ అంటారు. అదేంటంటే అది వచ్చినప్పుడు సగ. సో ఫస్ట్ టైము మగ సని పగ అది టూ టైమ్స్. ఇది వచ్చినప్పుడు టూ టైమ్స్ గబ 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 గబ. తర్వాత వచ్చేది కార్డ్ ఈ స్వరాలు ఏంటంటే మగ సద మగ. ఇది వచ్చినప్పుడు సగ. మూడోసారి మళ్ళీ సెవెంత్ కార్డ్ నిస గ ప నిస. సో ఇది టోటల్గా చూస్తే ఇక్కడ నుంచి నేను చెప్పినటువంటి రాగం స్వరం రెండు ఛానల్స్ వస్తాయి చూడండి. ఓకే, అదేంటంటే ప నీస ప నీస నీస గమరిని. రీ అనమాట, రేణి అని నీకు స్లైడ్ ఆ ఫ్లూట్ మీద రేణి. సో తర్వాత సాని ప గపమ 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 గమ గ సని సని స గప ని స. తర్వాత మూడు కార్డ్స్ వస్తాయి. బేస్ నోట్స్ ఏంటంటే మా ని స చూడండి, అయ్యాక ఫ్లూట్ మీద పగ స ని గ స. సో త్రీ నోట్స్ విందాం అది. ఓకే, అక్కడి నుంచి సెకండ్ చరణం. సెకండ్ చరణం సేమే, ఫస్ట్ చరణం అంతా సేమే. సో ఈ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మొత్తం చూద్దాము. Thank you.
దీనిపై పాట పూర్తయింది. ఎందుకంటే సెకండ్ చరణం సేమ్ యాజ్ ఫస్ట్ చరణం. సో మరో వీడియోలో ఇంకొక విన్నపంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.